నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. కేసీనేని నాని టీడీపీలో ముఖ్య నేత, ఆయననే రాజీనామా చేస్తున్నారంటే ఇది టీడీపీ పతనం అని తెలుసుకోవచ్చు అనుకోవచ్చా? యా, టీడీపీ పతనం అని చెప్పలేం, కానీ అంటే కేసీనేని నాని ఎప్పటి నుంచో అసంతృప్తివాదిగా ఉన్నాడు, అసమ్మతివాదిగా ఉన్నాడు. సో ఇది ఎక్స్పెక్టెడ్, ఇదేమీ అన్ఎక్స్పెక్టెడ్ కాదు. గత కొంతకాలం నుంచి కూడా ఆయన చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడడం, అక్కడ లోకల్గా బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం ఎప్పటి నుంచో చేస్తున్నాడు. సో కాకపోతే ఏంటంటే మళ్ళీ అతనికే టికెట్ ఇస్తారన్న అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే మొన్న చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా లోకేష్కి తోడుగా ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీలో ఉన్నాడు. సో మళ్ళీ కొంత సయ్యద్దు కుదిరినట్టుగా కనిపించింది. కానీ మళ్ళీ వచ్చిన తర్వాత చంద్రబాబు కూడా ఇతను వద్దనుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకని వీళ్ళ బ్రదర్ కేసీనేని చిన్నిని ప్రోత్సహించాడు. మొన్న తిరువూరులో ఇప్పుడు చంద్రబాబు మీటింగ్ ఉంది, దానికి కూడా ఇతను ఏర్పాట్లు చేస్తున్నాడు. యాక్చువల్గా ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లంతా తను చూసుకుంటుంటే, మొన్న ఒక ముగ్గురు బృందం, తెలుగుదేశం ఆలపాటి రాజా, తర్వాత నెట్టెం రఘురాము, కొనకళ్ళ నారాయణ, ముగ్గురు కలిసి వెళ్ళి ఇట్లా చంద్రబాబు చెప్పమన్నారు, మీరు వెళ్ళొద్దండి, ఆ సభ ఏర్పాట్లంతా మీరేం చూసుకోకండి, అట్లాగే మీకు టికెట్ కూడా ఈసారి ఇవ్వకపోవచ్చు అనేది చెప్పారు. దాంతో కేసీనేని నాని దాని మీద ట్వీట్ చేశాడు, ఇట్లా నాకు ఈ ముగ్గురు బృందం వచ్చి చెప్పారు అని చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ నిన్న ఒక ఫేస్బుక్లోనూ అండ్ ఎక్స్లోనూ కూడా ఒక ట్వీట్ పెట్టాడు. అదేంటంటే, నేను ఢిల్లీ వెళ్తున్నాను, ఢిల్లీ వెళ్ళి రిజైన్ చేసేస్తాను, నేను నా ఎంపీ దీనికి రిజైన్ చేసి తర్వాత తెలుగుదేశానికి కూడా నేను రిజైన్ చేస్తున్నానని ఓపెన్గా ప్రకటించాడు. మొన్నటి వరకేమో తెలుగుదేశానికి నేను చేయను, నేను పార్టీలోనే ఉంటాను, నేను ఎంపీగానే ఉంటానని ప్రకటించాడు. మళ్ళీ నిన్న ఏమో ఇలా ప్రకటించాడు. సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం వైసీపీలో నుంచి వెళ్ళిపోయే వాళ్ళనే చూస్తున్నాం. ఎందుకంటే వైసీపీలో కంప్లీట్గా రీషఫలింగ్ జరుగుతుంది. అందువల్ల దాదాపు 40-50 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి వెళ్తా ఉన్నారన్న ఒక పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికీ ఒక ఎమ్మెల్సీ, ఒక ఇద్దరు ముగ్గురు బయటకు పోయారు వైసీపీ నుంచి. వాళ్ళ రామకృష్ణారెడ్డి కానీ, తర్వాత రాయదుర్గం ఎమ్మెల్యే కానీ, ఇలాంటి వాళ్ళంతా వెళ్తున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే బాబు వెళ్తున్నట్టుగా ప్రకటించాడు. మళ్ళీ నిన్న యూటర్న్ తీసుకొని నేను ఎక్కడికి పోను, నా ఊపిరి ఉన్నంతవరకు ఎక్కడే ఉంటా అన్నాడు. ఏదేమైనా వైసీపీ నుంచి వలసలు వస్తాయని తెలుగుదేశం అనుబంధ మీడియా కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది. కానీ ఇక్కడి నుంచి కూడా ఇబ్బంది స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నానితో. అంటే రెండోది ఏంటంటే, నానికే విజయవాడలో గట్టి పట్టుంది. వాళ్ళు మనకు తెలుసు, కేసీనేని ట్రావెల్స్ 1928 నుంచి ఉంది. వాళ్ళ తాతగారు 28లో పెట్టారు, ఇండిపెండెన్స్ పూర్వం. మొన్న 2018లో దాన్ని క్లోజ్ చేశారు. సో ఆయనకి పట్టుంది. యాక్చువల్గా ఆయన పేరు శ్రీనివాస్, నాని అని పిలుస్తారు కానీ కేసీనేని శ్రీనివాస్ అని పేరు. సో 2008లో ఆయన ప్రజారాజ్యంలో చేరాడు. కొన్ని నెలలు మాత్రం ప్రజారాజ్యంలో ఉండి 2009 నుంచి కూడా తెలుగుదేశంలో ట్రావెల్ అవుతున్నారు, ఎంపీగా గెలిచాడు. సో ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే, ఒకటి బీజేపీలోకి వెళ్దామంటేమో బీజేపీ ఒకవేళ టైప్ పట్టుకుంటే ఎట్లా అనేది ఒకటి ఉంది. ఇంకా ఆయన ముందున్న ఆల్టర్నేటివ్ వైసీపీ ఒకటే, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేయాలి. ఆయన మొన్నటి వరకు ఇండిపెండెంట్గా చేస్తానని కూడా అంటున్నారు, ఖచ్చితంగా చేస్తాను, నేను గెలుస్తానని కూడా చెప్తున్నారు. బట్ వైసీపీ వాళ్ళు ఆయన కాంటాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది, విజయవాడలో ఆయనకి సీట్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అలా ఏమన్నా ఉంటే ఆయన వైసీపీలోకి జంప్ అయ్యే అవకాశం ఉంది. మామూలుగా అయితే ఆయన ఇప్పటివరకు ఏ పార్టీలో నేను చేరలేదు, నేను కానీ చంద్రబాబుకి వెన్నుపోటు పొడుచుంటే ఎప్పుడూ నేను పెద్దోడు అయ్యిండేవాడిని, నేను అట్లా పొడవదలుచుకోలేదని కూడా ఆయన రాశాడు దాంట్లో. అట్లాగే మీడియాతో కూడా మాట్లాడు. ఆయన ముందు నుంచి కూడా ఏంటంటే, ఆయనకి కొద్దిగా క్యాండిడ్ నేచర్ ఉంది. ఓపెన్గా ఆయన డైరెక్ట్గా పెట్టే నేచరు, పోస్టులు పెట్టడం కానీ అవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. చాలామంది అనుకున్నారు చంద్రబాబు ఎందుకు ఇతన్ని సహిస్తా ఉన్నాడు అని, తెలుగుదేశంలో కూడా వినిపించాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో ధిక్కార స్వరం వినిపిస్తుంటే ఈయన ఎందుకు, ఎందుకంటే చంద్రబాబు ఏదో ఇవ్వబోతే విసురు కొట్టిన వీడియో బయటకు వచ్చింది అందరిలో, అందరు ఎదురుగా. సో ఇంత ఇదిగా ప్రవర్తిస్తుంటే ఇతను ఎందుకు
పెట్టుకొని ఉన్నాడు చంద్రబాబు అని ఇప్పుడు అన్నారు. మామూలుగా చంద్రబాబు మీద ఏంటంటే ఆయన త్వరగా డిసిషన్ తీసుకోడు, మ్యాక్సిమం వాళ్ళని అలో చేస్తుంటాడు అనేది కూడా విమర్శ ఉంది ఆయన మీద. అంటే విత్ ఇన్ ద టీడీపీని పాజిటివ్గానే, అంటే కొద్దిగా స్పీడ్గా తీసుకుంటే బాగుంటుంది అన్న ఇది కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన ఒక జనరేషన్ పొలిటీషియన్, వాళ్ళు ఆయన నేర్చుకున్న పాలిటిక్స్లో ఏంటంటే ప్రతి ఒక్కరిని ఓపిక్గా డీల్ చేయడం, మ్యాక్సిమం వాళ్ళని బుద్ధిగించడం అట్లాంటివి ఆయన చేస్తారు. సో ఇప్పుడు కేసీఆర్ నాన్నతో పాటు ఇంకెవరన్నా వెళ్ళే అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే వీళ్ళు ఇప్పుడు సీట్లు టికెట్లు అనౌన్స్ చేసినాక ఉంటుంది. సంక్రాంతి తర్వాత టికెట్లు అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు పెట్టేశారు, వాళ్ళు డిక్లేర్ అయిపోయినట్టే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే జనసేన ఎన్ని సీట్లు అడగబోతుంది, ఎక్కడ అడగబోతుంది అనేది మేజర్ కీలకం. జనసేనకి ఇచ్చిన చోట తెలుగుదేశంలో ఆల్రెడీ ఆశావహులు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా బయటికి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరు తిరుగుబాటు చేసినా ఏ పార్టీని ఇంకొక పార్టీకి పోయే అవకాశం కనబడలే. ఇప్పుడు వాళ్ళు చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, వైసీపీలోకి వెళ్ళాలి. వైసీపీలో ఇప్పుడు టికెట్ ఇచ్చి వాళ్ళకే లేవు అక్కడ. సో వైసీపీలో ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అన్లెస్ వాళ్ళు ఏమన్నా వెరీ స్ట్రాంగ్ అనుకొని జగన్ ఒక సమీకరణాల ఫ్రేమ్ వర్క్ ఒకటి పెట్టుకున్నాడు, ఆ ఫ్రేమ్ వర్క్లో సూట్ అయితే ఇవ్వచ్చు. అంటే అది ఇప్పుడు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్. ఇంకా ఉండేది వాళ్ళకి ఆల్టర్నేటివ్ బీజేపీ, ఇటు కాంగ్రెస్. ఆ రెండింటిలో కూడా ఏదో ఒకటి తెలుగుదేశంతో చేరుతుంది. బీజేపీ చేస్తుందా కాంగ్రెస్ చేస్తుందా తేలట్లేదు. ఒకవేళ ఇక్కడ కాదని కాంగ్రెస్కి వెళ్ళారనుకో, మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ కలిశారనుకో తెలుగుదేశంతో, మళ్ళీ అదొక ఎంబరాసింగ్. సో అందువల్ల ఇప్పటికిప్పుడు జంప్ అయితే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ఏంటంటే ఎటు పాల్పోని పరిస్థితి. అందుకే మనం వైసీపీ నుంచి బయటకు వస్తున్న వాళ్ళ ఆవేదన చూస్తే కూడా ధైర్యంగా వాళ్ళు నేను ఫలానా పార్టీకి వెళ్తానని చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ పోయిన టికెట్లు దొరుకుతాయని నమ్మకం లేదు. సో వాళ్ళ ఆవేదన వెళ్ళబోస్తున్నారు తప్ప ధైర్యంగా టక్కమని వేరే పార్టీలోకి వెళ్దాం వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు ఇమీడియట్గా. సార్ ఇప్పుడు బీజేపీ టీడీపీని పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి బెదిరిస్తుంది అని చెప్పేసి సిపిఐ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఎంతవరకు బీజేపీ టీడీపీని బెదిరిస్తుందా? ఇందాక నేను చూసిన మహాటీవీలో రివర్స్లో, అంటే బీజేపీ లైన్ వేస్తుంది తెలుగుదేశానికి, తెలుగుదేశం పడట్లేదు అని. అదే అదే ఇది రివర్స్, అది బెదిరిస్తుంది అన్నారు కదా. ఇది అడుక్కుంటుందని, నన్ను ప్రేమించని అడుక్కుంటే వీడు తెలుగుదేశం ప్రేమించట్లేదని. ఇలా అంటే బీజేపీకి ఏమవసరం తెలుగుదేశాన్ని బెదిరించాల్సిన అవసరం ఏముంది? నిజానికి చంద్రబాబే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు ఆయన ఎప్పటి నుంచో. అందుకనే మోడీని విజయనగరం పొగిడాడు, ఇలాగంతా ఉంది. బీజేపీకి ఏంటంటే వాళ్ళు ఇంకా తేల్చుకోవాలి. వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ రెండు ప్లాన్స్ ఉన్నాయి. షార్ట్ టర్మ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి 4-5 సీట్లన్నా వస్తాయి, ఒకటో రెండో ఎంపీ సీట్లు వస్తాయి. కానీ దానివల్ల ఏమవుతుందంటే పొత్తు పెట్టుకున్న ప్రతిసారి తెలుగుదేశం బలపడిందే కానీ బీజేపీ బలపడలేదు. అందుకని బీజేపీ పెద్దలు ఏం ఆలోచిస్తున్నారంటే మనం ఇండిపెండెంట్గా చేస్తే ఒకవేళ ఇప్పటికిప్పటికీ సీట్లు రాకపోయినా తెలుగుదేశంలో గెలిచినా ఇట్లా వైసీపీలో గెలిచినా మనల్నే సపోర్ట్ చేస్తారు సెంటర్లో. కాబట్టి మనకేమి ఇక్కడ నుంచి సీట్లు ఏమి అవసరం లేదు. మనకి ఇక్కడ ఉన్న 25 మనవే, మన అకౌంట్లోనే ఉన్నట్టే ఎవడికొచ్చినా. కాబట్టి మనం ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? పొత్తు పెట్టుకోకుండా ఇండిపెండెంట్గా ఉంటే 175 నియోజకవర్గాల్లో లీడర్షిప్ డెవలప్ అవుతుంది, ఓట్ల షేర్ కూడా పెరుగుతుంది. అట్లా మనం డెవలప్ అవ్వచ్చు. ఈ రెండు పార్టీలు ఏది వీక్ అయితే ఆ ప్లేస్లోకి మనం రావచ్చు అన్న ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ బీజేపీకి ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ లోకల్గా కూడా ఈ రెండు వర్గాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర కమిటీలో కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని భువనేశ్వర్ లాంటి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వ్యతిరేకించే వర్గం కూడా ఒకటి స్ట్రాంగ్గా ఉంది. సో అందువల్ల బీజేపీ ఇప్పటికిప్పుడు తేల్చే పరిస్థితి లేదు, బెదిరించే పరిస్థితి అసలు లేదు. అయితే ఫైనల్గా కేసీఆర్ని నాని బయటికి వెళ్ళే అవకాశం అయితే క్లియర్ ఆల్రెడీ అనౌన్స్ చేసేస్తారు. అయితే ఏ పార్టీకి వెళ్ళే గట్టిగా అంటే వెళ్తారు అనుకుంటున్నారు? అది ఇప్పటికైతే తెలీదు. ఆయన ముందున్న ఇదైతే వైసీపీ ఒకటే ఆల్టర్నేటివ్.